కాదు, స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభ్యులతో సహా అందరిలో ఉన్న విముఖత అనేది స్పష్టంగా కనిపించింది అనేది మా కరెస్పాండెంట్ శ్రీనాథ్ చెప్పారు. ఇక దీంతోపాటు నరసాపురానికి సంబంధించి దీక్ష, నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం బ్రిటిషర్స్ నాటి నుంచి ఉన్న రెవెన్యూ డివిజన్, ఈ రెండు కూడా పోవడంతో నరసాపురం ప్రజలు పెద్ద ఎత్తున దీక్ష దాదాపు కొత్త జిల్లాలు ప్రకటించినప్పటి నుంచి కూడా చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగానే సామూహికంగా వాళ్ళందరి మధ్యలో వైఎస్ఆర్ సీనియర్ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు గారు అక్కడ పార్టీకి స్థానికంగా ఎమ్మెల్యేకి ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకున్నారు. ఈరోజు కొత్త జిల్లా ఆవిర్భావం సందర్భంగా ఆయన కంటతడి పెట్టారు. ఒక్కసారి దానికి సంబంధించి మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఆయనతోటి ఫేస్ టు ఫేస్ చేశారు, ఒకసారి దాన్ని చూద్దాం. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా నరసాపురం ప్రాంతాన్ని ప్రకటించాలంటూ కూడా గత 62 రోజులుగా కూడా నరసాపురం ప్రాంతంలో తీవ్ర ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించింది. ఈ రోజు నుంచి కూడా అక్కడ కార్యకలాపాలు కూడా ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో నరసాపురంలో తీవ్ర స్థానికులు అయితే మటుకు ఆందోళన వ్యక్తమవుతుంది, అదేవిధంగా ఆవేదన కూడా వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఉన్నారు. సార్, ఏంటి ప్రభుత్వం నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఇక్కడ ఆందోళన చేయడం చాలా ఆవేదన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే గడిచినటువంటి 60 రోజుల పైబడి నరసాపురంలో జేఏసీ తరపున వేలాది మంది ప్రజల యొక్క సహకారంతో చాలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆందోళన అంటే అంతా కూడా గాంధీయ పద్ధతిలో ఎక్కడ కూడా శాంతియుత వాతావరణంలో పెద్ద ఎత్తున ప్రజానీకం తరలి రావటం, వేలాది మంది ప్రజానీకం ర్యాలీల్లో పాల్గొనడం, వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేయటం, ఈ 60 రోజుల పైబడి కూడా ప్రతినిత్యం కూడా రిలే నిరాదీక్షలు కొనసాగించడం, ఈ విధంగా ప్రభుత్వానికి ముఖ్యంగా మా స్థానిక శాసనసభ్యుడైనటువంటి ప్రసాద్ రాజుకి దీని యొక్క తీవ్రతను తెలియపరచడానికి నరసాపురం యొక్క డివిజన్ హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో దాని యొక్క ఘనచిత్రం తెలియపరుస్తూ నరసాపురం జిల్లా హెడ్ క్వార్టర్గా ఏ విధంగా అనువైనటువంటి ప్రాంతమో, దానికి ఉన్నటువంటి హంగులు ఏంటో, ఇవన్నీ విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా అన్ని రకాలుగా అన్ని విధాలుగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తూ తెలియపరచడం జరిగింది. అయినప్పటికీ ముఖ్యంగా శాసనసభ్యుడి విషయంలో చెవిటివాడి చెవిలో శంఖ వదినట్లుగా మరి ఆయన ఏమీ పట్టించుకోకుండా పూర్తిగా 100% నరసాపురం ప్రజల హక్కు అయినటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ని మరి వేరే ప్రాంతాలకు తరలిపోతుంటే ఏదో ఒక రాతి బొమ్మలా నిలబడిపోయాడు తప్ప ఎటువంటి ప్రయత్నం చేయకుండా నరసాపురం ప్రజానీకానికి మోసం చేసేట్టు నరసాపురం ఎమ్మెల్యే ప్రసాద్ రాజు అని సందర్భంగా తెలియపరుస్తుంది. అంటే ఇప్పటి వరకు కూడా ఖచ్చితంగా నరసాపురం ప్రాంతంలోనే వస్తుందని మీరు కూడా గత మీటింగ్లో కూడా చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మీద తమకంతా కూడా నమ్మకం ఉందంటూ కూడా చెప్పారు. మరి ప్రభుత్వం ఎందుకు మీ ఏదైతే ఆవేదన అవ్వచ్చు, అభిప్రాయాన్ని అవ్వచ్చు పరిగణలోకి ఎందుకు తీసుకోలేదంట? సహజంగా మనం పోరాటం చేసేటప్పుడు ఏదైనా విజయం సాధించాలనుకున్నప్పుడు శత్రు యొక్క పరిస్థితిని, శత్రు యొక్క బలాన్ని చూసి మనం పోరాటం చేస్తాం. తప్పనిసరిగా దానికి మనం సరైనటువంటి సమీకరణ చేసుకున్నప్పుడు మనం విజయం సాధిస్తాం. ఇక్కడ శత్రువు ఎదురుగుండా లేడు, శత్రువు మనలో ఉండటం మూలంగా మనం దీంట్లో మనం ఒక మన జిల్లా హెడ్ క్వార్టర్ని మనం కోల్పోవడం జరిగింది. ఇక్కడ శత్రువు మనకి ప్రధానంగా వేరే నియోజకవర్గాల వాళ్ళు కానీ వేరే ఎమ్మెల్యేలకు మనకి శత్రువులు కాదు, మన స్థానిక శాసనసభ్యుడు ప్రసాద్ రాజే మనకు శత్రువు. ఇక్కడ ఇది జిల్లా హెడ్ క్వార్టర్ పోవడానికి ప్రధాన కారకుడు. అతని యొక్క ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో కూడా నరసాపురం డివిజన్ హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ కాకూడదు అన్నటువంటి ఒక దుర్మార్గపోయినటువంటి ఆలోచన విధానంతో ఆయన ఉండటం మూలంగానే 7-8 నెలల క్రితమే మేమందరం కూడా చెప్పి ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారిని కలుద్దాం, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా డివిజన్ హెడ్ క్వార్టర్సే జిల్లా హెడ్ క్వార్టర్ చేయాలని చెప్పారు. ఖచ్చితంగా ఆ విధంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పినట్టు చెప్తూ మన యొక్క ఆవశ్యకతని, దీని యొక్క ఇంపార్టెన్స్ని, దీని యొక్క ఘనచరిత్రని, ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ ఏర్పాటు చేయడానికి ఉన్నటువంటి హంగుల్ని అన్నింటినీ కూడా ఒకసారి తెలియపరిచి పరిపూర్ణమైన హామీ తీసుకుని మనం వద్దామంటే ఏం అక్కర్లేదు, మీరు ఎవరు కూడా రావడం అవసరం లేదు. నేను అడిగాను, జేఏసీ వాళ్ళు అడిగారు, వర్తక సంఘాల వాళ్ళు అడిగారు, వాణిజ్య సంఘాల వాళ్ళు అందరూ అడిగారు, నరసాపురం నియోజకవర్గం తరఫున అందరూ కూడా అడిగితే మీరు ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో దీంట్లో ఏలు పెట్టకండి, ఎవరైనా ఏదైనా చేస్తే అనవసరంగా రప్చర్ అయిపోయి మనకున్నటువంటి జిల్లా డివిజన్ హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ కాకుండా పాడైపోతుంది, నాది బాధ్యత నేను చేస్తానని చెప్పడం మూలంగా మనం ఓటేసి నెగ్గించినటువంటి శాసనసభ్యుడిగా మేమందరం కూడా నమ్మకంతో విశ్వాసంతో అతని మీద విడిచిపెట్టడం జరిగింది, నేను కానీ జేఏసీ కానీ అందరూ కూడా. అయితే మొన్న 2 నెలల క్రితం భీమవరం ప్రిలిమినరీ అనౌన్స్మెంట్లో భీమవరం
మరి జిల్లా హెడ్ క్వార్టర్ అని అనౌన్స్ చేసే వరకు కూడా మాకు ఎవరికి కూడా అనుమానం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేకి చెప్పాం కనుక ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో హామీ ఇచ్చాడు, పూర్తిగా దాని మీద బాధ్యత తీసుకుంటున్నాడని మేము అనుకున్నాం. కానీ పరోక్షంగా ఇతను నర్సాపురం కాకుండా వేరే ప్రాంతానికి దాన్ని బదిలీ పోవడానికి అవకాశాలు కల్పించేటటువంటి అనుమానం మాకు 2 నెలల క్రితం వరకు కూడా మా ఎవరికి రాలేదు. ఆ వచ్చిన వేరే ప్రాంతానికి అని ఎప్పుడైతే ప్రిలిమినరీ అనౌన్స్మెంట్లో ప్రభుత్వం ఇచ్చిందో అప్పుడు మళ్ళీ జేసీ వాళ్ళు వెళ్ళి అడిగినప్పుడు కూడా ఏదో జరిగింది, గ్యారంటీగా మనకు వస్తారనుకో జరిగింది అంటే అప్పుడు జేసీ వాళ్ళు అడిగారు. అప్పుడు కూడా మేమందరం కూడా వస్తాం, మీరు కూడా రండి, మేము అందరం కలిసి ఇక్కడ ఉద్యమం చేస్తాం, అక్కడ ప్రభుత్వాన్ని కూడా అడుగుదామంటే మీరు ఎవరు కూడా రావట్లేదు. మీరు ఎవరు అప్పుడు కూడా ఎగైన్ మళ్ళా మీరు ఎవరు కూడా ఎట్టి బస్సులో కూడా రావసరం లేదు, మీ ఎవరు అక్కడ అవసరం కూడా లేదు, తప్పనిసరిగా నేనే మళ్ళీ దాన్ని నర్సుపురికెళ్ళి తెస్తాను, నాది బాధ్యత అని చెప్పి జేసీ వాళ్ళని అందరినీ మరొకసారి 2వ సారి మోసం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా జేసీ మేము అందరం కూడా జేసీకి ఏర్పడి ఒక పెద్ద ఎత్తున ఈ 60 రోజులు పైబడి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడంలో ప్రభుత్వంలో కొంతవరకు చలనం వచ్చింది. ప్రభుత్వ అధికారులు మేము ఇచ్చినటువంటి సమాచారాలు కానీ ప్రభుత్వ వర్గం ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే వేరే విధంగా జిల్లా కలెక్టర్ గారు కానీ లేకపోతే కమిటీ ఏదైతే ఉందో వారందరికీ మేము ఇచ్చినటువంటి సమాచారాలు కానీ లేకపోతే ప్రభుత్వం ఇక్కడ జరుగుతున్నటువంటి తీవ్రమైనటువంటి ఆందోళన అన్నింటిని కూడా గమనించి కొంతవరకు మరలా ప్రభుత్వం కూడా ఒక స్టేజ్లో నర్సుపురికే మరలా దీన్ని ఇవ్వాలని అనుకున్నటువంటి కూడా వాస్తవం. అయితే మరలా ఎగైన్ ఈయన ఆ క్రెడిట్ ఏదో జేఏసీకి వెళ్ళిపోతుందో లేకపోతే కొత్తపల్లి సుబ్బారెడ్డికి వెళ్ళిపోతుంది నాకు దక్కట్లేదు అన్నటువంటి దురభిప్రాయంతో మరలా దాన్ని ఏ విధంగా చెడగొట్టాలని ఊరికి లేనిపోని ప్రదర్శనలు కొన్ని ఫోటో ప్రదర్శనలు పెట్టి అనవసరంగా దాని ఇష్యూని కాముగా జరిగి మనకు అయ్యేటువంటి పరిస్థితి నుంచి 10 మందికి తెలిసి వేరే వాళ్ళకి కూడా తెలిసి అటు ఇటు దాని ఒక రప్చర్ అయ్యే విధంగా చేసింది మన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ప్రసాద్ రాజు. అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నర్సాపురం డివిజన్ హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ కాకూడదు అన్నది అతని ప్రగాఢమైనటువంటి ఎమ్మెల్యే ఇక్కడ ప్రజల ఓట్లతో గెలిచిన ఆయన ఎందుకు వల్ల ఇలాగా చేశారంటే అది మా దౌర్భాగ్యం, మా దురదృష్టం. ఎందుకంటే మేము కష్టపడి మా ప్రజలు మెజారిటీ ప్రజలు ఓట్లు వేసి నెగ్గించారు, మేమందరం కూడా రాత్రి పగలు కష్టపడి తిరిగి కార్యక్రమాలు చేసాం. మరి ఎందుకు ఆ విధంగా ఆయన ప్రవర్తించాడు ఎవరికి తెలియదు. ఒకటే మేము డైరెక్ట్గా వచ్చినాం, అతనిలో చిత్తశుద్ధి ఉంటే అతను నీతి నిజాయిలతో నిజంగా నర్సుపూర్ డివిజన్ హెడ్ క్వార్టరే జిల్లా హెడ్ క్వార్టరే అవ్వాలని అతను అనుకున్నాడు అనుకోండి, అనుకుంటే నేను చెప్పినప్పుడు కానీ జేఏసీ చెప్పినప్పుడు కానీ తప్పనిసరిగా ముఖ్యమంత్రి కానీ కలుద్దాం, లేకపోతే తప్పనిసరిగా మనం కూడా ప్రజాందోళన చేద్దాం, తప్పనిసరిగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్దామని చెప్పుండేవాడు. అతనిలో మనసులో వేరే ఆలోచన ఉండటం మూలంగానే ఎట్టి బస్సులో జిల్లా హెడ్ క్వార్టర్ అవ్వకూడదన్న ఉద్దేశం ఉండటం మూలంగానే నన్ను కానీ జేఏసీని కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ లేకపోతే ఆందోళన చేయడం కనుక ఒప్పుకోలేదు అతను. తర్వాత 2 నెలల ముందు కూడా మరలా అడిగినప్పుడు కూడా మరలా అదే విధానంగా అప్పటికైనా అతను మనసు మారి ఉండి నిజంగా లేదు వీళ్ళందరూ అడుగుతున్న న్యాయం జిల్లా హెడ్ క్వార్టర్కి చేయాలని అనుకుంటే 2 నెలల క్రితం అడిగినప్పుడైనా జేసీ వాళ్ళు అందరినీ కూడా తీసుకెళ్లి ఉండేవాడు. అప్పటికి కూడా అతను ఉద్దేశం మారలేదు, ఎట్టి బస్సులేదు, డివిజన్ హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ కాకూడదు అన్నది అతని ఆలోచన కనుక దాని మూలంగానే అతను చేయలేదు. నిజంగా అతనికి చిత్తశుద్ధి ఉండి అతనికి నర్సాపురం డివిజన్ హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ అవ్వాలని మనసులో నిజంగా అతనికి 100% ఉందనుకోండి, ఉంటే తప్పనిసరిగా జేసీని తీసుకెళ్లేవాడు, అందరితో కలిసి వచ్చేవాడు. ఎందుకంటే మిగిలిన చోట్ల మనం చూసాం ఈస్ట్ గోదావరిలో కానీ వేరే ప్రాంతాల్లో కానీ కొన్ని చోట్ల డివిజన్ గురించి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కొన్ని చోట్ల జిల్లా హెడ్ క్వార్టర్స్ 2-3. రైట్. ఇక మొత్తం మీద అంటే స్వయంగా అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేదంటే సీనియర్ నాయకులు వాళ్లే ఈ కొత్త జిల్లాల పట్ల నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి, అనేక చోట్ల స్వయంగా అటెండ్ అవని పరిస్థితి కూడా కొత్త జిల్లాల ఏర్పాట్లో. ఈ నేపథ్యంలో ఏంటి అసలు ఈ కొత్త జిల్లాల తీరు?